హైదరాబాద్లోని ఉప్పల్ ఏరియా. క్లాస్గా కనిపిస్తున్న ఈ ఇల్లు శ్రీనివాస్ వనజ దంపతులది. శ్రీనివాస్ వనజల ముద్దుల కుమారుడు అన్వేష్. శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. మొదట్లో చిన్న చితక ఉద్యోగాలు చేసిన శ్రీనివాస్ హైదరాబాద్ డెవలప్ అయిన కొద్దీ పెరిగిన డిమాండ్తో ఫ్రెండ్స్తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అవకాశాన్ని అందిపుచ్చుకుని కొద్ది కాలంలోనే బాగా స్థిరపడ్డాడు. శ్రీనివాస్ సొంతూరు నల్లగొండ జిల్లా. హైదరాబాద్ వచ్చిన మొదట్లో ఆర్థికంగా బాగా కష్టాలు పడ్డాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి దిగాక తనదైన శైలిలో పైకెదిగాడు. ఇంటితో పాటు భూములు కొన్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే మెయింటైన్ చేసే స్థాయికి చేరుకున్నాడు. పరిచయస్తులు ఎక్కడ భూములు కొనాలన్నా, అమ్మాలన్నా, ఇళ్లు బేరం పెట్టాలన్నా శ్రీనివాస్ సలహా తప్పకుండా తీసుకుంటారు. అంతలా అందరితోనూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. ఇతని పేరు రమేష్. శ్రీనివాస్ భార్య వనజ తమ్ముడు. అప్పుడప్పుడు అక్కా బావా ఇంటికి హైదరాబాద్కు వచ్చిపోవడం తప్ప ఇంకేమీ తెలియదు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అక్కా బలవంతంతో హైదరాబాద్లోనే ఉండడానికి వచ్చాడు. డిగ్రీ అయిపోగానే ఊళ్ళో తిరుగుళ్ళు ఎక్కువ అవుతున్నాయని, తన తమ్ముణ్ణి ఇలాగే వదిలేస్తే భవిష్యత్ ఎలా అని బాధపడింది. తన భర్తకు నచ్చ చెప్పి బావుకు చేదోడు వాదోడుగా ఉంటే అతడు కూడా పైకెదుగుతాడని ఆశించింది. వనజ రమేష్ పరిస్థితి గురించి చెప్పడంతో శ్రీనివాస్ కూడా సరేనన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో రమేష్ ను తన వెంట ఉంచుకునేందుకు అంగీకరించాడు. రమేష్ కు కొత్తలో అంతా అయోమయంగా తోచేది. అయితే తనేమీ తెగిన గాలిపటంలా ఇక్కడికి రాలేదు. తన బాధ్యతంతా అక్కా బావలదే. బరువు బాధ్యతలు కూడా ఏమీ లేవు. కాబట్టి భయపడాల్సిందేమీ లేదని తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. రమేష్ ఊళ్ళో నుంచి రాగానే ఓ వారం 10 రోజుల దాకా సిటీ అంతా ఇష్టం వచ్చినట్లు తిరిగి రమ్మన్నాడు శ్రీనివాస్. ఈ 10 రోజుల దాకా నీకెక్కడ తిరగాలంటే అక్కడ తిరుగు. ఏ సినిమా చూడాలంటే చూసే. ఏదైనా హోటల్లో తినాలనిపిస్తే తిను. కానీ జాగ్రత్త, నువ్వేం చేస్తున్నావో నీకర్థం కావాలి. బాధ్యతగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇలా వచ్చి రాగానే ఓవైపు ప్రేమ, మరోవైపు జీవితానికి సంబంధించిన పాఠం చెప్పడం మొదలైంది రమేష్కు. ఇక తమ్ముడు సిటీ వాతావరణానికి అలవాటు పడేలా అవసరమైన ఖర్చులకు డబ్బులివ్వమని వనజకు చెప్పాడు శ్రీనివాస్. రోజూ పొద్దున్నే లేవగానే మంచిగా రెడీ అయిపోవడం, బయటకు వెళ్లడం, ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి చేరడం, వేరే పనేమీ లేదు. సిటీ అంటే ఏం లేదు, డబ్బు 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 అని అర్థం చేసుకున్నాడు. డబ్బుంటే దేన్నైనా శాసించొచ్చన్న పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. అలా 10 రోజులు గడిచిపోయాయి. ఓ రోజు ఉదయాన్నే రమేష్ రెడీ అయి హాల్లోకి వచ్చాడు. రమేష్, సిటీ బాగుందా, బాగా ఎంజాయ్ చేస్తున్నావా అడిగాడు శ్రీనివాస్. ఆ బావా, నాకేదో కొత్త లోకంలోకి వచ్చినట్లుంది. మొదట్లో అలాగే అనిపిస్తుంది, కానీ నీ ఆలోచనలు అదుపులో పెట్టుకుంటేనే పైకొస్తావు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పక్కవాడిని చూసి పరిగెత్తితే ఆ పరుగు తప్ప ఏమీ ఉండదు. వెనక్కి తిరిగి చూసుకున్నా ఏం కనిపించదు. హితబోధ చేశాడు బావ శ్రీనివాస్. సరే బావా అన్నాడు రమేష్. సిటీని చదవడం అయిపోయిందా, ఇంకో 2 రోజులు అలా ఎంజాయ్ చేస్తావా? లేదు బావా, నువ్వెలా చెప్తే అలా, ఇకపై నువ్వేం చెప్తా అది చేస్తా అన్నాడు రమేష్. ఇన్నాళ్ళు నీకు సిటీ జీవితం అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటావనే అలా తిరగమని చెప్పాను. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే తిరుగుండదు. ఇక అవకాశం ఉంది కదా అని దారి తప్పితే కోలుకోలేవు, హెచ్చరిస్తున్నట్టుగాని సున్నితంగా చెప్పాడు శ్రీనివాస్. సరే బావా అన్నాడు రమేష్. ఇవాళ మధ్యాహ్నం బయటికెళ్లే పనుంది, ఇక్కడి నుంచి నాతో పాటే రెడీ అయ్యి వచ్చేయాలి. నేను చేసే బిజినెస్ గమనిస్తూ ఉండు. ఒక విధంగా నా పనులన్నీ నువ్వు దగ్గరుండి చూసుకో. నువ్వేం చేయాలో రోజు నీకు చెప్తూనే ఉంటా అని లోపలికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. తన కస్టమర్లను పరిచయం చేయడంతో పాటు తన సెటిల్మెంట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను రమేష్కు అప్పగించాడు శ్రీనివాస్. సొంత బావమరిదే అయినా లెక్కల విషయంలో, చేతికొచ్చిన డబ్బుల విషయంలో శ్రీనివాస్ కరాఖండిగా ఉండేవాడు. పైగా మనీ వ్యవహారంలో ఎలాంటి మొహమాటానికి తావివ్వొద్దని రమేష్కు కూడా నూరిపోసేవాడు. కస్టమర్తో వ్యవహరించేటప్పుడు నమ్మకంగా ఉండాలని, కమిషన్ కాస్త తక్కువైనా వాళ్లతో ఫ్యూచర్లో జరిగే బిజినెస్ను అంచనా వేసుకుని తమను విశ్వసించేలా చూసుకోవాలని బోధించేవాడు శ్రీనివాస్. బావకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు రమేష్. శ్రీనివాస్కు సంబంధించిన వ్యవహారాలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా చూసుకుంటున్నాడు. ఇంట్లో వాడే కావడంతో శ్రీనివాస్ రమేష్కు సంబంధించి పరిమితులేవీ పెట్టలేదు.
రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాడు రమేష్. తన బావ తక్కువ సమయంలోనే ఎలా ఇంతగా ఎదిగిపోయాడో కూడా అర్థమైంది. బైక్ పై షికార్లు చేసే అవకాశం వచ్చింది. ఇకపై తిరగడం సగం వ్యాపార కార్యకలాపాల కోసం అయితే మరో సగం పర్సనల్ షికార్ల కోసంగా మారింది. అప్పటిదాకా బావతో పాటే రెడీ అయి బయటికెళ్లేవాడు కాస్త ఉదయాన్నే ఇంట్లో నుంచి బయటపడుతున్నాడు. అతని అపీరియన్స్ కూడా మారిపోయింది. మరో ఇద్దరిని వెంటేసుకుని తిరుగుతున్నాడు రమేష్. తన ఏజున్న కొందరితో స్నేహం మొదలు పెట్టాడు. వాళ్ళు జులాయిగా తిరిగేవాళ్లు. ఎప్పుడూ డబ్బులతో ఫుల్లుగా ఉండే రమేష్తో స్నేహం చేస్తే తమ అవసరాలు తీరుతాయని వాళ్లు కూడా ఇతన్ని బుట్టలో పడేశారు. ఇంకేముంది, తాగుడుకు అలవాటయ్యాడు రమేష్. వీకెండ్ వచ్చిందంటే చాలు, పార్టీలు జల్సాలు కూడా షరామామూలయ్యాయి. తాను చేసే రియల్ ఎస్టేట్ పనులకు తోడు ఇవి అదనంగా మారాయి. అలా అలా రమేష్ ఖర్చులు పెరిగిపోయాయి. బిజినెస్ లెక్కల్లో ఖరాఖండిగా ఉండే శ్రీనివాస్ బావమరిది ఖర్చులకు అవసరమైన డబ్బులు ఇవ్వటానికి మాత్రం వెనక ముందు ఆడేవాడు కాదు. ఆ అవకాశమే శ్రీనివాస్ ను దారి తప్పేలా ఉసిగొల్పింది. అయితే రాను ఖర్చులు ఎక్కువ కావడం, తన దగ్గరే కాకుండా భార్య వనజ దగ్గర తెలియకుండా డబ్బులు తీసుకువెళ్తూ ఉండడం గమనించాడు శ్రీనివాస్. అయితే బయటకు తెలియనీకుండా సున్నితంగా రమేష్ కు క్లాస్ పీకాడు. ఈ మధ్యనే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి రమేష్, అవకాశం ఉంది కదా అని అడ్డదిడ్డంగా ఖర్చు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మన వ్యవహార శైలిని ఒకే రకంగా మెయింటైన్ చేస్తేనే జీవితంలో పైకెదుగుతాం, జాగ్రత్త అని నెమ్మదిగానే హెచ్చరించాడు. బావ తొలిసారి క్లాస్ పీకడం రమేష్ కు ఇబ్బందిగా అనిపించింది. అప్పట్నుంచి రమేష్ కు డబ్బులిచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు శ్రీనివాస్. ఎందుకు అని అడగకున్నా జాగ్రత్తగా ఖర్చు చేయాలంటూ ప్రతిసారి గుర్తు చేస్తున్నాడు. కాలం ఇలా సాగిపోతున్న సమయంలో ఓ రోజు ఉదయం స్కూల్కు వెళ్లిన అన్వేష్ సాయంత్రానికి తిరిగి రాలేదు. సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి రావాల్సిన కొడుకు రాకపోవడంతో వనజ కీడు శంకించింది. మధ్య మధ్యలో ఇంట్లో నుంచి బయటకొచ్చి వీధిలోకి తొంగిచూస్తోంది. ఆశగా బయటకొస్తోంది, నిరాశతో లోపలికి వెళ్తోంది. తన కొడుకు ఎక్కడైనా ఆగిపోయాడేమో, ఆలస్యంగా వస్తాడేమో అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటోంది. చివరకు టైం 6 గంటలవుతోంది. చీకటి పడింది. ఇక లాభం లేదనుకుని భర్తకు ఫోన్ చేద్దామని సెల్ఫోన్ దగ్గరకు వెళ్తోంది. అప్పుడే తన సెల్ఫోన్ మోగింది. గతంలో ఎప్పుడూ చూసిన నంబర్ కాదు. భయం భయంగానే కాల్ లిఫ్ట్ చేసింది. హలో అనగానే అవతల నుంచి గంభీరమైన గొంతు, రియల్టర్ శ్రీనివాస్ ఇల్లేనా? అవునండి, నేను ఆయన భార్యను. మీరెవరు? నేనెవరో నీకు అనవసరం, నేను చెప్పింది మాత్రమే విను, నేను చెప్పినట్లు మీ భర్తతో చేయించు అన్నాడు అవతలి వ్యక్తి. ఎందుకండి? అమాయకంగా అడిగింది వనజ. ఓహో, ఎందుకో నీకు చెప్పాలి కదూ, నీ కొడుకు అన్వేష్ ఇవాళ ఇంటికొచ్చినట్లు లేడుగదా. ఆ మాట వినగానే వనజ గుండె గుభేలు మంది. సార్, ఎవరండి మీరు? ప్లీజ్ సార్, మా అబ్బాయిని ఏం చేయకండి, మీకు దండం పెడతాను, మీకేం కావాలన్నా ఇస్తాం, దయచేసి మా వాడిని ఏం చేయకండి సార్, ఏడుస్తూ బతిమిలాడుతోంది వనజ. సరే సరే, టైం లేదు, మీరంత ఆలస్యం చేస్తే మీ కొడుకు ప్రాణాలకు అంత ప్రమాదం. నేను చెప్పినట్లు 10 లక్షల రూపాయలు సిద్ధం చేసి పెట్టు, ఏం చేయాలో ఎక్కడికి తీసుకురావాలో నేను చెప్తా అన్నాడు అవతలి వ్యక్తి. ఆ వెంటనే కాల్ కట్ చేశాడు. అలాగే సోఫాలో కూలబడిపోయింది వనజ. కళ్ల వెంట నీటి ధారలు కారిపోతున్నాయి. అంతా శూన్యంగా తోస్తోంది. కొడుకు గుర్తొచ్చి గుండె తరుక్కుపోతోంది. ఆలస్యం చేస్తే ప్రమాదం అనుకుని వెంటనే భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఏదో పని మీదున్న శ్రీనివాస్ భార్య ఫోన్లో చెప్పిన విషయం విని కంగు తిన్నాడు. ఉన్న ఫలంగా ఇంటికి బయలుదేరాడు. వెంటనే రమేష్ కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు శ్రీనివాస్. బోడుపల్ దగ్గరున్నా. సరే, అన్వేష్ కనిపించడం లేదంట, అర్జెంటుగా ఇంటికిరా అని చెప్పాడు శ్రీనివాస్. సరే అని ఫోన్ పెట్టేసి రమేష్ కూడా ఇంటికి బయలుదేరాడు. కాసేపటికి అంతా ఇంటికి చేరుకున్నారు. వనజ సోఫాలో కూర్చుని అదే పనిగా ఏడుస్తోంది. భర్తని తమ్ముడిని చూడగానే బోరున విలపించింది. వనజకు సర్ది చెప్పిన ఇద్దరు ఫోన్ చేసిన వాడు ఏం చెప్పాడని అడిగారు. 10 లక్షల రూపాయలు సిద్ధం చేయాలన్నాడండి, మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు చెప్పింది వనజ. నీకు కాల్ వచ్చి నంబర్ చూపించు అడిగాడు శ్రీనివాస్. ఆ నంబర్ చూపించగానే
రమేష్ తన సెల్ నుంచి ఆ నెంబర్కు కాల్ కలిపాడు. సెల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. బావా, సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు అన్నాడు రమేష్. ఇప్పుడేం చేద్దాం, పోలీసులకు చెప్దామా అన్నాడు శ్రీనివాస్. లేదు బావా, ఏమాత్రం విషయం లీకైనా అన్వేష్ ప్రాణాలకి ప్రమాదం. మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు కదా, వెయిట్ చేద్దాం అన్నాడు రమేష్. సరే అని అంతా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. రమేష్ ఏదో వాట్సాప్ చాట్లో మునిగిపోయాడు. కొద్దిసేపటికే ఫోన్ మోగింది. ఆదుర్దాగా ఫోన్ లిఫ్ట్ చేశాడు శ్రీనివాస్. హలో, ఎవరండి, మీకేం కావాలి అడిగాడు శ్రీనివాస్. నేనెవరనేది కాదు, నీ భార్య చెప్పినట్లు 10 లక్షల రూపాయలు సిద్ధం చేశావా అడిగాడు అవతలి వ్యక్తి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు సర్దుబాటు చేయలేనండి, ప్లీజ్ మా బాబును వదిలేయండి వేడుకున్నాడు శ్రీనివాస్. ఏడిస్తే కరిగిపోవడానికి కాదు, నేను మీ కొడుకుని కిడ్నాప్ చేసింది, నాకు కావాల్సింది అరేంజ్ చేస్తే నీకే మంచిది, లేదంటే నీ ఇష్టం కఠినంగా చెప్పాడు అవతలి వ్యక్తి. లేదు లేదు, మీరు నాకు కాస్త టైం ఇవ్వండి, అంతకాదు కానీ 2 లక్షల దాకా అయితే సర్దుబాటు చేయగలుగుతా. ఇప్పటికిప్పుడే మీరు చెప్పిన దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేస్తా. మీ గురించి ఎవ్వరికీ చెప్పను, నా కొడుక్కి మాత్రం ఏ హాని తలపెట్టొద్దు బతిమిలాడాడు శ్రీనివాస్. నేనడిగింది 10 కోట్ల రూపాయలు అన్నట్లు ఫీల్ అవుతున్నావు, నీ స్తోమతకు తగ్గట్లే 10 లక్షలు అడిగా, లేదంటే 50 లక్షలు అడిగేవాణ్ణి, బేరం ఆడడం మానేసి పంచూడు, సరిగ్గా 6 గంటలో ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు దుండగుడు. శ్రీనివాస్ ఆలోచనలో మునిగిపోయాడు. రమేష్ బావ దగ్గరకొచ్చి ఓదారుస్తున్నాడు. బావా, ఏం చేద్దాం అడిగాడు రమేష్. లేదురా, 10 లక్షలంటే కష్టం. ఇప్పుడు మన దగ్గరున్న 15 లక్షలు రేపు కానీ ఎల్లుండి కానీ ఘట్కేసర్ పార్టీకి చెల్లించాలి, లేదంటే మాట పరువు రెండూ పోతాయి. ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి. ఏదైతే అదయింది, దేవుడున్నాడు. నేనిప్పటి వరకు ఎవరికీ ద్రోహం చేయలేదు, నా కొడుకు సురక్షితంగా వస్తాడన్న నమ్మకం నాకుంది అంటూనే తన సెల్ నుంచి ఆ ఏరియా ఎస్ఐకు కాల్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. సరే, మీ ఇంటి అడ్రస్ చెప్పండి, మేము ఇప్పుడే బయలుదేరుతున్నా అని ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ. వెంటనే రమేష్, బావా చాలా రిస్క్ చేశావు, వాడితోనే ఏదో బేరం ఆడుకుంటే ఎంత కొంత దిగొచ్చేవాడేమో, ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయితే ప్రమాదం కదా అన్నాడు రమేష్. లేదురా, నేను న్యాయంగా 2 లక్షలు ఇస్తానన్నా, వాడికి ఇంకేం కావాలి, ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బు పేరు ప్రతిష్టలు పోగొట్టుకోవాలా, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు శ్రీనివాస్. 10 నిమిషాల్లో శ్రీనివాస్ చెప్పిన అడ్రస్ ప్రకారం వాళ్ళింటికి చేరుకున్నారు పోలీసులు. పోలీసులను చూడగానే శ్రీనివాస్, సార్ నేనే మీకు ఫోన్ చేశాను, నా పేరు శ్రీనివాస్, 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను అన్నాడు. సరే, ఏం జరిగిందో చెప్పండి. ఇవాళ ఉదయం మా అబ్బాయి స్కూల్కెళ్ళి తిరిగి రాలేదు, ఎవడో ప్రైవేట్ నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, తిరిగి ఆ నంబర్లు పనిచేయటం లేదు చెప్పాడు శ్రీనివాస్. మీకు గిట్టిన వాళ్ళెవరైనా ఉన్నారా అడిగాడు ఎస్ఐ. లేదు సార్, ఇప్పటి వరకు నాకు శత్రువులు కానీ నాకు హాని తలపెట్టాలనుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు, నాకు మాత్రం ఎవ్వరి మీద అనుమానం లేదు, ఎవడో నా గురించి తెలుసుకుని డబ్బులు డిమాండ్ చేసేందుకే ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది బదిలిచ్చాడు శ్రీనివాస్. రమేష్ దూరంగా కూర్చుని వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడు. అతనెవరు అడిగాడు ఎస్ఐ. మా బావమరిది సార్, నా భార్య తమ్ముడు చెప్పి పిలిచాడు శ్రీనివాస్. బావ పిలవగానే దగ్గరగా వచ్చి ఎస్ఐకి నమస్తే చెప్పాడు రమేష్. నువ్వేం చేస్తుంటావు? నేను మా బావగారితో పాటే ఆయన వర్క్ చూసుకుంటాను సార్ చెప్పాడు రమేష్. సరే అంటూ కానిస్టేబుల్ కేసి చూసి రమేష్పై ఓ కన్నేసి పెట్టాలని సైగ చేశాడు. కానిస్టేబుల్ కూర్మారావుకు అర్థమైంది. ఆ వెంటనే కానిస్టేబుల్ను బయటకు తీసుకువెళ్ళి ఏదో చెప్పాడు ఎస్ఐ. సరే అని పోలీస్ కంట్రోల్ రూమ్తో టచ్లోకి వెళ్లాడు కూర్మారావు. శ్రీనివాస్ను పిలిచి, ఈసారి ఫోన్ చేస్తే చాలాసేపు మాట్లాడు, కనీసం ఓ 5 నిమిషాల దాకా వాణ్ణి మాటల్లో పెట్టాలి, తర్వాత అంతా నేను చూసుకుంటాను అన్నాడు ఎస్ఐ. అంతలోనే కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చింది. మళ్లీ కొత్త సిమ్ నుంచి ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడున్నారన్న అనుమానం రాకుండా శ్రీనివాస్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఏంటి, ఏం చేస్తున్నావు, పోలీసులకు చెప్పావా అడిగాడు అవతలి వ్యక్తి. లేదు లేదండి, మీరిప్పుడు ఎక్కడున్నారు అడిగాడు శ్రీనివాస్. నేనెక్కడుంటే నీకెందుకు,
డబ్బులు సిద్ధం చేశావా? అది ముందు చెప్పు అన్నాడా వ్యక్తి. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎలాగండి? కాస్త టైం కావాలి. నేను చెప్పినట్లు 2 లక్షలు ఓకే అంటే మీకెప్పుడంటే అప్పుడు అరేంజ్ చేస్తాను, సర్ది చెప్పినట్లన్నాడు శ్రీనివాస్. బేరాలు గీరాలు జాంతానే, అలా అని తెలివిగా వ్యవహరిస్తే నీకే నష్టం అని హెచ్చరించాడు. అంత పని చేయకండి, నా పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి కదా. ఇప్పటి వరకు అక్రమంగా రూపాయి కూడా సంపాదించలేదు. నేను చేస్తున్న బిజినెస్లో వచ్చిన డబ్బులతోనే బతుకుతున్నాను. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరికీ ద్రోహం చేయలేదు చెప్పుకుంటూ పోతున్నాడు శ్రీనివాస్. ఇప్పుడు నీ కహానీ అంతా నాకు చెప్తే కరిగిపోతాననుకుంటున్నావు కదూ? అది జరగదు, నా డిమాండ్ ఒప్పుకోవాల్సిందే, మరింత వాయిస్ పెంచాడు అవతలి వ్యక్తి. అలా అలా ఓ 4-5 నిమిషాల సంభాషణ సాగింది. చివరకు 5 లక్షలు ఇవ్వాలన్నాడు కిడ్నాపర్. ఫోన్ పెట్టేశాక శ్రీనివాస్ దిగాలుగా కూర్చున్నాడు. కాసేపు ఆగండి మహా, అయితే ఓ 1/2 గంట టోపిక్ పట్టండి, మీ అబ్బాయిని క్షేమంగా అప్పగిస్తాం అన్నాడు ఎస్ఐ. ఎస్ఐ ఆ మాటలనగానే అప్పటిదాకా సెల్ఫోన్లో మునిగిపోయిన రమేష్ ఒక్కసారిగా ఎస్ఐ వంక చూశాడు. రమేష్ను దగ్గరకు పిలుచున్న ఎస్ఐ, ఏంటయ్యా మీ అక్క బావ దిగాలుగా ఉంటే నువ్వేమో దూరంగా కూర్చున్నావు, ఇలారా వచ్చి దగ్గరగా కూర్చో అన్నాడు ఎస్ఐ. సరేనంటూ బావ పక్కనే కూర్చున్నాడు రమేష్. ఓ 20 నిమిషాలు గడిచిపోయాయి. ఓ యువకుణ్ణి పట్టుకుని కానిస్టేబుల్ కూరమారావు ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని చూడగానే రమేష్ గుండె గుబ్బేలు మంది. రారా చెప్పు ఏం జరిగిందో అన్నాడు కూరమారావు. ఎస్ఐ దగ్గరకు తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. ఆ వ్యక్తి రమేష్ను చూపిస్తూ, సార్ నాకేం తెలీదు సార్, ఈయనే సార్ నన్ను ఇలా చేయమన్నాడు, ఆయన చెప్పినట్లు చేశాను సార్ అన్నాడు వణికిపోతూ. రమేష్ ఏం తెలియని వాడిలా నటిస్తూ, నేనేంటి నీక్షప్పుడువేంటి, మతేమైనా పోయిందా అని కొట్టబోయాడు. రమేష్ను వారించిన ఎస్ఐ, చూడు రమేష్ నువ్వెంత తెలివిగా వ్యవహరించినా పోలీసుల నుంచి తప్పించుకోలేవు అన్నాడు. తలదించుకున్న రమేష్, అవును సార్, ఈ మధ్య జల్సాలు కలవాటు పడి ఖర్చులు ఎక్కువైనాయి, మా బావ అనుమానించడంతో వేరే దారులేక కిడ్నాప్ డ్రామా ఆడించాను అని చెప్పాడు. అలా అనగానే వనజ లేచొచ్చి రమేష్ను చెడామడా వాయించింది. ఒరే తిన్నింటి వాసాలు లెక్క పెడతావా, సొంత తమ్ముణ్ణి ప్రయోజకుణ్ణి చేద్దామనుకుంటే మాకు నువ్విచ్చే బహుమతి ఇదేనా, ఇంకాసేపు ఇలాగే ఉంటే నా గుండె ఆగిపోయేది అని తిట్టింది. సార్ మీరెలా కనుక్కున్నారు సార్ అడిగాడు శ్రీనివాస్. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ నంబర్తో ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేస్తున్నాడో మా కంట్రోల్ రూమ్ ద్వారా ట్రేస్ చేయించాం. వాళ్ళు పక్క కాలనీలోనే అడ్డా పెట్టుకుని మీ అబ్బాయికి మత్తిచ్చి ఏం గుర్తు లేకుండా చేశారు, తర్వాత మీకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశారు చెప్పాడు ఎస్ఐ రత్నాకర్. అంతా కలిసి అన్వేష్ను దాచిన గదికి వెళ్లారు. అన్వేష్ నిద్రమత్తులో పడుకుని ఉన్నాడు. అన్వేష్ను చూసిన తల్లిదండ్రులకు పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్లయింది.